రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో టీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తమ నాయకుడు కేటీఆర్ పై ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుమని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్లు అయినటువంటి కేటీఆర్ రామారావు గారి మా అభివృద్ది ప్రదాతను కూడా అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ దిష్టి బొమ్మలు కాలబెడుతున్నటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. మరి తెలంగాణ ప్రజల బాగోగులు, తెలంగాణ ప్రజల బాధలన్నీ కూడా చూసినటువంటి నాయకుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నలుమూలలు ఉన్నటువంటి 10 జిల్లాలు కూడా అప్పుడు పాత జిల్లాలను తిరిగి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మరి దాని ప్రకారం ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పత్రం నడుపుతుండు. మరి అందులో భాగంగా ఇవాళ కేసీఆర్ గారు దళితుల పక్షపాతిగా మెదులుకుంటూ ఇలా దళితులు మరి ఇంతకు ముందు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి, మరి ఏ ప్రభుత్వం కూడా ఇలా దళితులను పట్టించుకుంటారని పాపన లేదు. ఎందుకంటే గ్రామానికి ఊరు బయట ఉండి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏనాడు కూడా పట్టించుకోలే. ఇలా గౌరవ కేసీఆర్ గారు మరి గొప్ప ఆలోచన చేసి మరి అన్ని వర్గాలు కూడా దళితులను దగ్గర తీయాలని, దళితులను అన్ని రంగాల అభివృద్ది చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇలా అసెంబ్లీలో కావచ్చు ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టి మరి అందరి నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇలా దళితులు అన్ని వర్గాలతో సమానంగా ఉండాలి, బిజినెస్ రంగంలో, ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో మొన్ననే మన హుజరాబాద్ లో మరి ప్రతి దళితునికి 10 లక్షలు ఆర్థిక సాయం అందించినట్టయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లలను వాళ్ళ యొక్క బాగోగులు బాగుపరుచుకుంటారనే ఒక ఉద్దేశంతో మరి దళిత బంధును కూడా మనకు ప్రవేశపెట్టినారు. మరి మా కాన్షియన్స్ లో, సిరిసిల్ల కాన్షియన్స్ లో మా అభివృద్ది ప్రదాత కేటీఆర్ కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రం